హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టయోటా ఇన్నోవా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకి హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసీ విత్ ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్స్లో అయితే రావండి, ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది. అలాగే కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఇచ్చి పంపిస్తా. ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకువెళ్తా అన్నా కూడా మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు మన ముందున్న కార్ టయోటా ఇన్నోవా 2.5 GX వేరియంట్ అండి. టయోటా ఇన్నోవా 2.5 GX వేరియంట్ అండి, 2000 బ్యాక్స్ కార్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2030 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,07,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి, షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి. ఎన్ఓసి ఇస్తాను, రెండు తెలుగు రాష్ట్రాలకి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 4 టైర్స్ కూడా 60 నుంచి 70% టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే చాలా తక్కువ అయితే ఉందండి. 100కి 40% మాత్రమే టైర్ అయితే ఉందండి. అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే హైవే మీద 1 లీటర్ డీజిల్కి 12 దాకా అయితే మైలేజ్ వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ 4 మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 keys అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే ఈ కార్లో సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 6+1 7-seater కార్ అండి. ఈ కారు 7-seater కార్ అండి. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్కీ గోల్డ్ కలర్ అండి. సిల్కీ గోల్డ్ కలర్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. కానీ గీతలు పడితే మాత్రం టచ్ప్లు అయితే జరిగాయండి. అంచులు అనేది టచ్ప్లు అయితే జరుగుతాయి. అదైతే కామన్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా పిల్లర్స్ అండి, ABCD. లెఫ్ట్లో ఉన్నటువంటి 4 pillars, రైట్లో ఉన్నటువంటి 8 pillars ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 legs రేడియేటర్ పట్టి డోర్కు వచ్చేటటువంటి లైనింగ్ అండి. డోర్స్కు లైనింగ్ వస్తారు. డోర్ లైనింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి 3rd-party ఇన్సూరెన్స్ అయితే ఉంది. కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 7,95,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు ఈ కార్ కాస్ట్ ధర 7,95,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. కింద టైటిల్స్లో నెంబర్స్ ఉంటే కాల్ చేయొచ్చండి. ఒకసారి చూడొచ్చండి, టయోటా ఇన్నోవా 2.5 GX వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు. అలాగే హెడ్ ల్యాంప్స్ 100కి 80% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చండి, లెఫ్ట్ సైడ్ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు. మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, అయితే కామన్ అండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 60 నుంచి 70% టైర్ అయితే ఉంది. అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 80 నుంచి 90% టైర్ అయితే ఉందండి. వెనకాల ఉన్నటువంటి టైరు, డోర్ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే వెనకాల ఉన్నటువంటి డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి, చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్. బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైపర్ డీఫాగర్ అయితే ఉందండి. అలాగే స్పాయిలర్ కూడా అయితే ఉంది. ఒకసారి రూఫ్ కూడా చూడొచ్చు. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే
కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చు కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, నీట్ గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 60 నుంచి 70% టైర్స్ అయితే ఉన్నాయి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 60 నుంచి 70% టైర్ అయితే ఉందండి. డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. రియర్ ఏసీ వెంట్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూసుకున్నట్లయితే. అలాగే హారన్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 1,07,097 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ ఉంది. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ. అలాగే పాయినర్ కంపెనీ స్క్రీన్ అయితే ఉందండి. ఒకసారి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు. కో డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70 నుంచి 80% సీట్ కవర్ అయితే ఉంది. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే చూపిస్తానండి. వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చు 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 7 సీటర్ కాదు, 6+1 7 సీటర్ చూడొచ్చు. వెనకాల థర్డ్ రో లో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా 100కి దాదాపుగా 70 నుంచి 80% అయితే ఉన్నాయి. సెంట్రల్ ఏసీ, ఏసీ కూడా రియర్ ఏసీ వెంట్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే డిక్కీ స్పేస్ చాలా స్పేషియస్ గా అయితే ఉంటదండి ఇన్నోవాలో చూడొచ్చు. డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేషియస్ గా అయితే ఉంటది. అలాగే బాడీ పంచింగ్ కూడా, బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, పర్ఫెక్ట్ గా అయితే ఉంది. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఇక దాని గురించి చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 30 నుంచి 40% మాత్రమే ఉంది. స్టెప్నీ టైర్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. బాడీ విషయంలో చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి, పర్ఫెక్ట్ గా అయితే ఉంది. అలాగే రేడియేటర్ కత్తి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు. బాడీ పర్ఫెక్ట్ గా అయితే ఉంది. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి. అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి. ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు. ఒకసారి యాక్సిలరేటర్ ఇంజిన్ ఆఫ్ ఒకసారి, ఏసీ ఆఫ్ చేసుకున్నావా? బండి స్టార్ట్ చేయసారి చూడొచ్చండి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. మొత్తం కంపెనీ లేబుల్స్ అయితే ఉంది, 2015 వచ్చినటువంటి లేబుల్. అలాగే పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది. 2015 టయోటా ఇన్నోవా జిఎక్స్ వేరియంట్ అండి. 2 ఎయిర్ బ్యాగ్స్ కారు. 1,07,000 కిలోమీటర్లు తిరిగింది. సెకండ్ ఓనర్, 2 తారాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఉంది. 7,95,000 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మొన్న అందరికీ బాయ్ జై.